దేవుని కొరకు సాక్షిగా వాడబడాలి అంటే మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు కూడా మనల్ని సాక్షిగా ఉపయోగించుకోవడానికి అంతకంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు. నమ్ముతున్నారా మీరు ఈ మాట? దేవుని కొరకు నేను బ్రతకాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బ్యాలెన్స్ నీళ్ళు అన్ని ఎత్తేసారు, మంచిది, దించండి. చూడండి, దేవుని కొరకు మీరు బ్రతకటం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు సాక్షిగా నేను బ్రతకాలి అని అంటున్నారు మీరు, అంతేనా? అంటే దాని అర్థం తెలియక అడుగుతున్నాను, అంతేనా? అంటే దేవుని కొరకు మీరు మీరెంత ఆసక్తితో మీరు చేయెత్తారో దేవుని కొరకు సాక్షిగా ఉండాలని దేవుడు కూడా అంతకంటే ఎక్కువ ఆసక్తితో మిమ్మల్ని తన సాక్షిగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు ప్రశ్న, మరి చాలా పాఠం చెప్పేశాను కాబట్టి ఇప్పుడు చిన్న ప్రశ్న, దేవుని కొరకు సాక్షిగా మీరు ఉపయోగపడడానికి మీరు ఏం చేస్తున్నారు? అదొక ప్రశ్న మీరు చెప్పాల్సిందే. ఇంక రెండో ప్రశ్న దేవుణ్ణి అడుగుదాం. దేవా, నీ కొరకు సాక్షిగా నేను ఉండాలని నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు? ముందు మిమ్మల్ని అడగమంటారా మనందరం కలిపి దేవుణ్ణి అడుగుదామా? అంతే తప్ప మనం చెప్పమన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఆశ అయితే ఉంది కానీ మాట పడాలి ఇప్పుడు, కానీ దాని గురించి నేనేమి ప్రయత్నించట్లేదనే. ఆశ ఉంది మీకు దేవుని కొరకు సాక్షిగా ఉండాలని, కానీ దాని కొరకు ఏం ప్రయాసపెట్టలేదు మనం. ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం, ఇది ఒప్పుకుంటున్నారు కదా మీరు? ఏ ప్రయాస పడటం లేదండి, ఏదో అలా కనిపించి వెళ్ళిపోతున్నాం హాజరేయించుకోవడానికి. పెద్దగా ఏమి లేదు, ఏదో మా ఇంటి దగ్గర ఏవో కార్యక్రమాలు చేయటం అంతే తప్ప. అంటే కనుక ఇప్పుడు దేవుణ్ణి అడుగుతుంది, దేవా నేను నీ కొరకు సాక్షిగా ఉండాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఏ ప్రయత్నం చేయలేకపోతున్నాను, కానీ నీవు నన్ను నీ సాక్షిగా ఉంచుకోవడానికి నా విషయంలో నీవేం చేస్తున్నావు అని అడిగితే ఆయన చెబుతాడు, నీకు తెలివి లేదా? నువ్వు యోచించటం లేదా? నీ జీవితంలో ఎన్నో సమస్యలు పెడుతున్నాను కదా అంటాడు ఆయన. ఏం పెడుతున్నాడమ్మా? సమస్యలట, శ్రమలట, కష్టాలట. ఎందుకట నిన్ను గొప్ప సాక్షిగా వాడుకుందామని, నిన్ను గొప్ప సాక్షిగా వాడుకుందామని. అంతే, నీకెందుకు వచ్చింది సమస్య అంటే నిన్ను గొప్ప సాక్షిగా వాడుకుందామని. అంటే సమస్యను పెట్టి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి సాక్షిగా నిలబెట్టి ఉపయోగించుకునే దేవుడు ఆయన. ఈ పాఠం వింటున్న మీలో మీ సమస్యను గుర్తించిన వారుంటే మీరు ధన్యులే. ఏంటి మీ సమస్య? ఏమన్నా హృదయం వేదనకు గురవుతుందా? బాధగా ఉన్నారా? సమస్యలో ఉన్నానని తలస్తున్నారా? అయితే ఆ సమస్య ఎందుకు వచ్చిందో తర్వాత విషయం. అది మీ బలహీనతను బట్టి వచ్చిందో, దేవుణ్ణి మీరు సరిగా వెంబడించకపోవడాన్ని బట్టి వచ్చిందో, దేవుని విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉండడాన్ని బట్టి వచ్చిందో, ఎందుకు అందుకు వచ్చింది. అయితే ఎందుకు వచ్చినా నువ్వు మరలా ఆయన సన్నిధికి వస్తే నన్ను క్షమించే దేవుడు ఆయన, క్షమించే దేవుడు ఆయన. అయితే దేవుణ్ణి అడుగుదాం, అంతేనా ప్రభువా? అంటే నేను తప్పిపోయిన గురించే సమస్య వచ్చిందా, లేకపోతే నేను భక్తిగా ఉన్నా, లేకపోతే అప్పుడప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నా, ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే నిన్ను సరిచేయడానికి సమస్య వచ్చింది, అంత మాత్రమే కాదు నిన్ను స్థిరపరచడానికి కూడా సమస్య వచ్చింది. సమస్య రావడానికి రెండు కారణాలు ఉన్నాయి, ఒకటి నిన్ను సరిచేయటం, రెండు నిన్ను స్థిరపరచటం, నిన్ను బలపరచటం, నిన్ను గొప్ప చేయటం, నిన్ను తన సాక్షిగా వాడుకోవటం, అది కారణం అన్నమాట. పాఠం మీరు రెండు చెప్పండి, నిన్నటి సమస్యలే నేటి సాక్ష్యాలు, నిన్నటి సమస్యలే. ఇప్పుడు నేను ఇంకో మాట అంటాను, మీరు సమాధానం చెప్తారు చూడండి. నేటి సమస్యలే రేపటి సాక్ష్యాలు, నేటి సమస్యలే. నిన్న సమస్యలో ఉన్నావేమో, నువ్వు గుర్తించలేకపోయావు, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆ సమస్య పెట్టారని నువ్వు సతమతం అయిపోయావు, ఫెయిల్ అయిపోయావు. కానీ ఈరోజు ఒకవేళ నేటి నీవు సమస్యలో ఉంటే రేపు నీవు బలమైన సాక్షి అవుతావు ఆయన కొరకు. నేడు నీవు సమస్యలో ఉంటే రేపు బలమైన సాక్షి అవుతావు.
మొదట్లో నేను దేవుని తెలుసుకున్నప్పుడు మా ఇంట్లో ఎవ్వరు అంగీకరించలేదు, ఎవరు అంగీకరించలేదు, ఏదో తప్పు జరిగిపోతుంది అన్నట్టుగా చూసేవారు. నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కాస్త అంత భయం భయంగా ఉంటూ ఉండేవాడిని. ఆ సమస్య నా ఇంట్లో ఉంది, కానీ ఆ సమస్య ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టేసింది. ఒకవేళ మావోడికి కూడా దేవుడు అంటే ఇష్టమే, మావోడు కూడా ప్రార్థన చేసుకుంటాడు అని ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, నన్ను నామకార్థపు భక్తి జీవితంలోకి వెళ్ళిపోదునేమో. సమస్య వచ్చింది. ఇప్పుడు కూడా మీ ఇంట్లో ఎవరైనా ఒకవేళ నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే, మీరు నమ్మిన దేవుని వారు నమ్మడానికి ఇష్టపడకపోతుంటే కనుక మీకు ఏదో గొప్ప సాక్ష్యం ఉండబోతుందన్నమాట. తెలుసా మీకు గొప్ప సాక్ష్యం ఉండబోతుంది. ఏదో సమస్యలో చిక్కుకున్నారు, అందును బట్టి అందరూ చులకన అంటున్నారు మిమ్మల్ని, ఏంటి దేవుడు అంటావు కదా ఏం చేశాడు అంటున్నారు. మంచిది, త్వరలోనే మిమ్మల్ని బలమైన సాక్షిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. కాకపోతే చిక్కు ఏంటంటే, ఆ సమస్య మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టడానికే వచ్చిందన్న విషయం మీరు గ్రహించలేకపోతున్నారు. సమస్య వచ్చినప్పుడు రెండు ప్రయత్నాలు చేస్తుంటాం. ఏంటంటే దాన్ని ఎలాగైనా సరే మనం సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాం, అదొకటైతే దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. రెండు, దేవుని మీద ఆధారపడ్డం. దేవుని మీద ఆధారపడడం వల్ల నెంబర్ వన్ సమస్య పోతుంది, నెంబర్ టూ నువ్వు బలమైన సాక్షి అయిపోతావు. సమస్యలు అందరికీ వస్తుంటాయి, కష్టాలు అందరికీ వస్తుంటాయి, కన్నీళ్ళు అందరికీ వస్తుంటాయి, కానీ నీకు వచ్చిన వెంటనే ప్రత్యేకత. ఎందుకంటే నువ్వు దేవుళ్ళో ఉన్నావు గనక, ఆయన మీద ఆనుకున్నావు గనక. నీకు సమస్య అంటూ వచ్చిందంటే అది చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. దేవుడు నిన్ను తన సాక్షిగా నిన్ను చూపించాలని ఆశపడుతున్నారన్నమాట. అప్పుడే జాగ్రత్తగా దేవుని పట్టుకుని ఉండాలి. నువ్వే సమస్యలో ఉన్నా సరే ఈరోజు నీ జీవితమా, నీ భర్త జీవితమా, నీ బిడ్డల జీవితమా, ఏవైనా సమస్య ఉందా, ఉండనివ్వండి, ఉండనివ్వండి, తొందరపడకండి. దేవుని మీద పూర్తిగా అనుకోండి, పూర్తిగా అనుకోండి. మొదటి మీ జీవితంలో ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకోండి, విధేయత కలిగి ఉండండి. నాయన నిన్నే నమ్ముకున్నాను, ఏం చేసినా నీ చిత్తం అనండి. హిజ్కి అదే ప్రార్థన చేశాడు, సమస్య తెల్లారేసరికి లేదు. అంతేకాదు హిజ్కియా గొప్పడైపోయాడు. సన్హరేబు బారి నుంచి తప్పించిన దేవుడు హిజ్కియాను గొప్పవాణి చేసేసాడు. ఆ రాజు నుంచి ఎలా తను తను కాపాడుకోవాలో తెలియక ప్రార్థించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ రాజు నుంచి ఈయన కాపాడుకోవడం కాదు, ఈ రాజు సమస్త రాజ్యాల కంటే గొప్పవాడైపోయే విధంగా సాక్షిగా నిలబెట్టుకున్నాడు ఆయన. సమస్యన్న జీవితమే దేవునికి సాక్షిగా ఉపయోగపడగలదు, లేకపోతే లేదు. చాలామంది అంటుంటారు నాకు ఏ భారం లేదండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అంత హ్యాపీగా ఉందండి అంటుంటారు. అంతే, నీ బ్రతుకు అక్కడ ఆగిపోయింది. ఇక నువ్వు ఎదగలేవు, ఇక నువ్వు ఆయన కొరకు నువ్వు ఉపయోగపడలేవు. ఎప్పుడు చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అండి నాకు ఆరోగ్యం వచ్చిందండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నా పంటలు బాగా పండుతున్నాయండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయండి, దేవుణ్ణి అంతేనా, ఇంకా ఆయన కొరకు నువ్వు ఉపయోగపడవు అన్నమాట. అయితే ఏ జీవితంలో అయితే సమస్య పెడుతున్నాడో ఆ జీవితాన్ని ఆయన స్వీకరిస్తున్నాడు, అది గుర్తించండి. ఆయన స్వీకరిస్తున్నాడు. మీరేదో దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఉన్నానని మీరు చెప్పుకోవడం కాదు, తానే నేనంటూ ఒక ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటాడో చూడండి అని నిరూపించబోతున్నాడు. నేనంటూ అది నీ జీవితంలో నెరవేరాలంటే, అట్టి ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరాలంటే నీకు దేవుడు నీ జీవితంలో పెట్టేదే సమస్య, శ్రమ, ఇబ్బంది, ఇరుకు, కష్టం, కన్నీరు. అది నీ జీవితంలో నేడుందంటే గనక నువ్వు దేవుని చాలా స్తుతించాలి. ఎందుకో తెలుసా, దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు. ఎందుకు నీ బ్రతికి ఇలా ఉంది, దేవుడు నన్ను కోరుకున్నాడు. ఏంటి నీకు సమస్య, దేవుడు నన్ను కోరుకున్నాడు. చెప్పాలి ధైర్యంగా, దేవుడు నన్ను కోరుకున్నాడు. ఎలా చెప్పగలవు, ఇదిగో ఈ సమస్యను బట్టి చెప్పగలను. ఇక సమస్య వస్తే దేవుడు కోరుకున్నట్టు, అవును నేను ఆయన మీద ఆనుకున్నాను, నన్ను ఆయన కోరుకున్నాడు, ఈ సమస్య నుంచి ఆయనే నన్ను తప్పిస్తాడు.
తప్పిస్తాడు. చచ్చిన శవాన్ని సైతం తిరిగి లేపిన శక్తి కలిగిన దేవుడు నీ దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన మూస్తే తలుపు తీసేవాడు లేడు, ఆయన తీస్తే తలుపు వేసేవాడు లేడు. ఆయన పడగొడితే నిలబెట్టేవాడు లేడు, నిలబెడితే పడగొట్టేవాడు లేడు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకెవరూ లేరు పోటీ. ఇప్పుడు నిన్ను ఆయన సాక్షిగా స్వీకరిస్తున్నాడు ఆయన. అది ఆయన గొప్పతనం. నీకు ఎలా తెలుస్తున్నాయి అంటే శ్రమ, సమస్య, నీకేదో ఇబ్బంది కలుగుతుంది, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే గుర్తించలేకపోతున్నావు. ఓహో, దేవుడు నన్ను తనకు దగ్గరగా కోరుకుంటున్నారన్నమాట. దేవుడు నన్ను తనకు బలమైన సాక్షిగా ఉపయోగించుకోబోతున్నారన్నమాట. అందుకేనేమో నా ఇంటిపై వ్యతిరేకత, అందుకేనేమో నా బిడ్డలో సమస్య, అందుకేనేమో నా జీవితంలో ఈ శ్రమ ఎదుర్కొంటున్నాను అని గుర్తించలేకపోతున్నావు. అలా గుర్తించిన నాడు నువ్వు మరింత దేవునికి దగ్గరైపోతుంటావు. ఏం చేసినా నీవే, నా జీవితంలో నీకు తెలియకుండా ఏది రాదు, నీవు అంగీకరిస్తేనే ఏదైనా రావాలి అంతే. ఆయన అంగీకరించకుండా మన జీవితాల్లో ఏది రాదు. ఆయన అంగీకరించాడంటే ఆ నిన్ను ఉన్నతమైన స్థితికి చేర్చబోతున్నాడన్నమాట. ఈ మాటలు మనకెలా తెలుసు? మరణానికి సిద్ధపడుతున్న భక్తుడు యాకోబు గారు చెబుతున్న మాట, తన బిడ్డని యోసేపుని పిలుచుంటున్న మాట ఇదే. ఏమన్నా తెలుసా చూడండి, నా పితరుల అబ్రహాం ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ఏమంటే ఆ నడకలో ఏమన్నా సంతోషం ఉందా? అబ్రహాంని పిలుస్తున్నాడు దేవుడు. అబ్రహామా, నీ ఇంటిని, నీ తండ్రిని, ఇంటిని, నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటి వారి అందరినీ విడిచిపెట్టి నిన్ను చూపించబోయే దేశానికి రా. సమస్తాన్ని కలిగి ఉన్నాడు, అన్నిటినీ విడిచిపెట్టి రావాలట. ఇప్పుడు ఇది సమస్య కాదా? ఇది సమస్య కాదా? సమస్యే. పోనీ ఆయన చూపించిన దేశానికి వెళ్ళిన తర్వాత ఏమైనా బాగుందా అంటే అప్పుడే కరువు వచ్చిందట. ఏమొచ్చిందట? ఇప్పుడు అబ్రహాం గారి జీవితంలో కరువు వచ్చింది కాబట్టి సమస్య కాదా? సమస్య, సమస్య కదండి, సమస్య. ఐగుప్తు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇక్కడ బ్రతుకు దొరుకు లేదు, మరి ఏం చేస్తాడు పాపం? చూసారా, తనను నమ్మిన వాడిని సమస్యలో చిక్కించాడు దేవుడు. ఆ రాత్రి గడిచిన తర్వాత ఐగుప్తు రాజు అతన్ని ఐశ్వర్యవంతం చేసేసాడు. ఎందుకు? సమస్యలో నన్ను దీవించే దేవుడు. రాజుగారు ఏదో మంచిగా ఇచ్చాడు అనుకోకండి, భయపడిచ్చాడు కానుకలు. రాత్రి దేవుడు భయపెట్టాడు ఆయన్ని. ఎవరు అనుకుంటున్నావు? నా సేవకుడు, నా ప్రవక్త, జాగ్రత్త, నీకు సమస్య వచ్చినప్పుడు నీతో ఉంటాడు దేవుడు, నీ చుట్టూ ఉన్న వారందరినీ గద్దిస్తుంటాడు దేవుడు. ఏడ్చేవారిని చూసి ఓదారుస్తుంటారు. ఏడ్చేవారిని చూస్తే ఏమనిపిస్తుంది? ఊరుకోమ్మ, చాలాసేపు నుంచి ఏడుస్తుంటారు. మీకు ఎలా అనిపిస్తే మరి దేవుడు ఏం చేయాలి? దేవుడు విడిచిపెట్టేయాలా? నీతోనే ఉన్నాడు దేవుడు నీ సమస్యల్లో. చెబుతున్నాడు యాకోబు గారు ఒక సీక్రెట్, అబ్రహాముకు తోడయిండి నడిపించిన దేవుడు. అబ్రహాం అంటే ఒంటరివాడండి, ఒంటరివాడు. దేశం కానీ దేశానికి వచ్చాడు, బ్రతుకు తెరువు లేదు. సారా మీద కన్నేసి తీసుకెళ్ళిపోయారు. విడిపిస్తున్నాడు దేవుడు, ఘనపరుస్తున్నాడు దేవుడు, సంపదనిస్తున్నాడు దేవుడు, ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? సమస్యలో ఉన్నప్పుడు. ఇప్పుడు అబ్రహాం ఎవరని చెప్తున్నాడు రాజుతోటి? నా సేవకుడు, నా ప్రవక్త అంటున్నాడు. చూసారా? ఆ సమస్య రాదనుకోండి, ఆ సమస్య రాలేకపోతే అబ్రహాం గారికి ఐగుప్తుకి వెళ్ళేది లేదు, ఐగుప్తు రాజుతో దేవుడు చెప్పేది లేదు. ఉందా? మరి చెప్పండి. లేదు. సమస్య వచ్చిన తర్వాతే అబ్రహాము నా సేవకుడు అని చెబుతున్నాడు దేవుడు. మరలా కరువు వచ్చింది, మరలా గెరారు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ గెరారు రాజు కూడా ఈ భార్యను తీసిపోయాడు. అభిమెలకు అంటాడు కదా, జాగ్రత్త, అతడు నా ప్రవక్త, నువ్వు ప్రార్థన చేయించుకుంటే బ్రతుకుతావు, అతని భార్య జోలికి వెళ్ళామంటే చచ్చిపోతావు అని చెప్పిన తర్వాత భయపడిపోయి ఉదయాన్ని పిలిచి, ఏమయ్యా బాబు మా మీద ఇంత మహాపాతకం తీసుకొస్తావు నువ్వు అని భయపడి కానుకలిచ్చి పంపిస్తాడు. అతడు నా ప్రవక్త, అతడు నా సేవకుడు,
నేను చెప్పుకుంటూ ఉంటాను, నేను దేవుని సేవకుని, దేవుని సేవకుని. నేను చెప్పడం కాదు, నాకు సమస్య వస్తే నా గురించి దేవుడు చెప్తారు, అతడు నా సేవకుడు. సమస్య నీ జీవితంలో వచ్చేది నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను దీవించడానికే. నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఏం జరిగితే జరుగుతుంది. నీ దేవుని నమ్ముకున్నాను అనుకున్నాడు అబ్రహాం. ఏ ప్రయత్నం చేయలేదు, ఏ ప్రయత్నం చేయలేదు. ఏ భార్యని ఏ భర్త వదులుకోడండి. అనుమానం రాయళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు అసలు వదులుకోరు. కానీ ఈయనేంటండి బాబు, గొప్ప యాజకుడు, గొప్ప సేవకుడు, ప్రవక్త. ఈయన ఎలా వదిలేసుకున్నాడంటే దేవుడు చూసుకుంటారు, దేవుడు న్యాయం తీరుస్తాడు. ఆయన వదిలేసాడండి. అంత నమ్మకత్వం ఉంది ఆయనకి. అవును, ఆయన నమ్మాడు. అంత ఆయన చేసిన పని ఏం లేదు, ముసలాడు, నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు. అదే అతనికి నీతిగా ఎంచబడింది. ఏ పరిస్థితుల్లో దేవుడు నమ్మాడు? చివరికి భార్యను తీసుకెళ్ళిపోతున్నా సరే దేవుణ్ణి నమ్మాడు, బిడ్డని బలివ్వాలన్నా సరే దేవుణ్ణి నమ్మాడు. నువ్వు నమ్మంతే, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకు, దేవుని విషయంలో అడుగు వెనక్కేయకు, యథార్థంగా కొనసాగు. నీ భక్తికి ఆధారం ఆయనన్న సంగతి మర్చిపోకు. నిన్ను లేవనెత్తుతాడు, ఏ పరిస్థితి నుంచైనా లేవనెత్తుతాడు, ఏ పరిస్థితి నుంచైనా లేవనెత్తుతాడు. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందుట్లో ఒక కొడుక్కి చిన్ననాడు పడిపోతే గాయం తగిలి ఈ కాలు పనిచేయలేదు, ఇక కాలు పనిచేయలేదు, కుంటుతూ ఉంటాడు. ఈ తల్లి దేవుడు నమ్ముకుంది, ఇద్దరు బిడ్డల్ని కూడా దేవుళ్ళు గొప్పవారు చేయాలని ఆశపడింది. కానీ భర్త ఇద్దరి చేత దేవుని సేవ ఏం చేస్తారు పొద్దున మనం మన సంగతి ఏం గాను అంటే పెద్దగా విశ్వాసం లేదు ఆయనకి అని ఓ బిడ్డను దేవుడికి అప్పగిద్దాం, ఓ బిడ్డను మాత్రం మనం పెంచుకుందాం, దేవుడు మనం ఉద్యోగంలో గొప్ప పని చేద్దాం, మనకి ఎంతో ఆశలు ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ మరి ఎలా నెరవేరుతాయి అన్నప్పుడు సరేనండి అయితే ఆ కాలు కుంటుతున్నాడు కదండి మనం ఉంచుకుందామండి, మంచోని దేవుని సేవకి ఇద్దాం అంతే. భర్త ఒప్పుకోలేదు, వద్దు, వీడిని దేవుని సేవకి వాడినే మనం వట్టి పెట్టుకుందాం. అతని దేవుడి సేవకి ఇచ్చారు, అతని దేవుడి సేవకి ఇచ్చారు. ఏదో కొంతకాలం దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళలేడు, ఏ పరిచర్య చేయలేడు. అప్పట్లో ఎలాంటి సాధనాలు లేకపోతే ఇలా ఇప్పుడున్నట్టుగా మోటార్ బైకులు లాంటివి లేవప్పుడు కనుక అలాగే మందిరాన్ని అంటి పెట్టుకుని ఉండేవాడు. ఎప్పుడైనా అమ్మొచ్చి ఏమన్నా బిడితే తినేవాడు. నాన్న అమ్మ ఆదివారం వచ్చేవారు చర్చికి, మిగిలిన సమయం అంతా కూడా సేవకుడి దగ్గరే గడిచిపోయేది. ఈ సేవకుడు ఏమైనా ఉపయోగించుకుందామంటే దేనికి ఉపయోగపడ్డావు, రే వెళ్ళి అక్కడ పలానా చోటకి వెళ్ళారంటే వెళ్ళలేడు, అలాగుండిపోయాడు. అలాంటోడు ఒకరోజు దేవుని పనికి అతడే కావాల్సి వచ్చాడు, అతడే కావాల్సి వచ్చాడు. అతడు చేసిన పరిచర్య అవయవాలు ఉన్నోడు కూడా చేయలేడు. చైనా దేశానికి వెళ్ళిపోయాడు. చైనా దేశంలో ఎవరైనా మిషనరీలు కావాలని చెప్పేసి ఒక దైవ సేవకుడు ఎక్కడ పడితే అక్కడ పిలుపునిస్తున్నాడు. ఆ సేవకుని వెళ్ళి పిలుచుకున్నారు. ఆయన హృదయంలో భారం ఉంది, ఆయన ముసలాడు అయిపోయాడు. ఆయన పేరు హడ్సన్ టేలర్. ఆయన ముసలైపోయిన తర్వాత అడుగుతున్నాడు, ఎవరైనా యవనస్తులారు ఎంతమంది ఉన్నారు కదా దేవుని కొరకు, మీలో ఎవరైనా చైనా దేశానికి వెళ్ళి సువార్త చేస్తారా అంటున్నప్పుడు ఇతడు ఒకటే చేయెత్తుతున్నాడు, నాకు ఆశ ఉందండి, నాకు భారం ఉందని అంటున్నాడు. లేచి నిలబడమనగానే చూస్తే కాల్ అవుట్ ఇతనికి, నువ్వు సెట్ అవ్వు అంటున్నాడు. ఎవ్వరు వెళ్ళన్నారు, ఎందుకంటే చైనాలో సువార్త ప్రకటిస్తే చంపేస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగా ఉంటాయి, పోలీసులు కంటపడితే చంపేస్తారు, పారిపోవాలి. ఇతడేం పారిపోతాడు, దేశానికంటే పంపించేస్తాం ఏదోలాగ నిన్ను, మరి అక్కడ ఎలా చేస్తాను సువార్త. అప్పుడు ఏమయ్యా నువ్వు, అంత ఆసక్తి ఉంది నీకు, మరి నువ్వు వెళ్ళలేవు, నువ్వు అక్కడ చేయలేవు సువార్త అంటే అంటున్నాడు ఆ వ్యక్తి.
ఎందుకు చేయలేను సార్, నేను దేవుని మందిరాన్ని అంటి పెట్టుకుని ఉంటాను, నేను ఎంతో నేర్చుకున్నాను, నేను ఎందుకు చేయలేను అంటే పోలీసులు ఉంటారు అక్కడ, కాల్పులు జరుపుతారు, వాళ్ళు వచ్చినప్పుడు పారిపోవాలి. మరి నువ్వు ఎలా పారిపోతావు అంటే అతను అన్నాడు, పారిపోవడానికండి అక్కడికి వెళ్ళేది, పారిపోవడానిక పట్టబడ్డానికి వెళ్తాను నేను, ప్రభు కొరకు అవసరమైతే ప్రాణాలు ఇస్తాను, నేనున్న చోటే నేను వచ్చిన నేను దేవుని వాక్యం అందిస్తాను అన్నప్పటికీ ఆ సేవకుడికి చాలా ఆనందమైంది. నువ్వు ఉండాలి, వెళ్ళని చెప్పి పంపించాడు. ఆ చైనా చరిత్రనే తిరగరాసేసిన వ్యక్తి ఆయన, చైనా చరిత్రనే తిరగరాసేసాడు. అదొక తెలుసా, కుంటుడు తల్లి దేవుని మీద భారం వేసి అప్పగించేసింది. ఆ కుంటితనమే, ఆ సమస్యే దేవుళ్ళో గొప్పవాడైపోవడానికి కారణమైంది, గొప్ప సాక్షి. మనం అనుకుంటాం మనకి ఏ సమస్య ఉందో ఏంటని, ఆ సమస్యను కూడా వాడుకునే దేవుడు ఆయన. ఆ సమస్య పెట్టింది ఆయనే, ఆ సమస్య పెట్టింది ఆయనే. ఏ సమస్య ఉన్నా సరే ఆయన వాడుకుంటాడు, ఆయన వాడుకునే విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే అబ్రహామును లేవనెత్తిన దేవుడు ఆయన. ఇస్సాకు కూడా అదే పరిస్థితి, ఇస్సాకు కూడా గెరార్ రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు, కరువు వచ్చేస్తుంది. వాగ్దాన పుత్రుడు, విశ్వాసులకు తండ్రి అనబడే అబ్రహాము గారు తనయుడు, చిన్ననాడే తండ్రి చేతిలో హతమైపోవడానికి కూడా తను తను అప్పగించుకున్న విశ్వాస వీరుడు, అలాంటి వానికి కరువు వచ్చింది, సమస్య వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనాలు విత్తితే నూరంతల పంట పండడానికి వచ్చింది. పరాయి దేశంలో వారికి పండని పంట బ్రతుకుదెరువు కోసం వెళ్ళి విత్తనం విత్తితే నూరంతల పంట పండేసిందట. ఆశ్చర్యపోయారండి ప్రజలందరూ. నిన్ను కూడా ఆశ్చర్యపోయే విధంగా లేవనెత్తుతాడు ఆయన. అలా నడిపించుకున్నాడు, సమస్యల్లో వారికి తోడై ఉన్న దేవుడు, వారిని విడిపించిన దేవుడు, నడిపించిన దేవుడు మన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన, జీవము గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాకపోతే మన జీవితంలో సమస్య ఏముంటుంది కానీ ఏంటండి, మనం మన జీవితాలు మారట్లేదు అంటే మనం ఆనుకోం, మనం ఆధారపడం, మనకి ఎన్నో ఆలోచనలు ఉంటుంటాయి. దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడం, నమ్మకం ఉంచం, తప్పిపోతుంటాం. నమ్మకం ఉంచు, నీ జీవితాన్ని మార్చేసే దేవుడు ఆయన. ఆయన అంటున్నారు యాకోబు గారు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకును ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. అంతేకాదు మాట్లాడుతూ, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. నన్ను పోషించింది ఎవరంటే పుట్టినప్పటి నుంచే ఆ దేవుడే పోషించాడు. చిన్ననాడు ద్వితీయుడిగా పుట్టాడు ఈయన, జ్యేష్ఠుడు కాదు, జ్యేష్ఠుడికి విలువ ఎక్కువ, రెండోవాడికి పెద్ద విలువ ఉండదు. అంతేకాదు ఇతగాడికి పెట్టిన పేరు మోసగాడు. ఇతని పరిస్థితి అంతే, ఇతని సమస్య ఏంటంటే మోసం చేయటం. ఇతని సమస్య ఏంటి, మోసగించటం. మీకేమైనా సమస్యలు ఉన్నాయి ఈరోజు? మీకు మీ పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయి? అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయడం, ఏవైనా సమస్యలు ఉన్నాయా? అయితే ఆ సమస్యల్లో వాడుకుంటానంటున్నారు దేవుడు. వాటిని విడిచిపెట్టే విధంగా దేవునికి దగ్గర అవ్వాలి. యాకోబు అదే చేశాడు, దేవునికి దగ్గర అయ్యాడు, ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అన్నకు దక్కిన భాగ్యం నాకు దక్కలేదు, దేవుడు అతను జ్యేష్ఠుడిగా పుట్టించాడు, అయ్యో నన్ను పుట్టిస్తే అంత బాగుండు ఆశ దేవునికి దగ్గరగా బ్రతకాలని ఆశ. ఆశే ఆశీర్వాదానికి కారణమైంది. ఈ మోసగాడు దీవించబడ్డాడు, ఈ మోసగాడు తండ్రి చేత దీవించబడి తండ్రి ఆజ్ఞ మేర తండ్రి మనస్సుకు నచ్చిన విధంగా జీవించడానికి గాను బంధువుల్లో నుంచి భార్యను తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఒంటరివాడు, ఒంటరివాడు బ్రతికినంతకాలం తల్లి చాటు నుండి బ్రతికినవాడు, దేవుడే పోషించాడు. ఆ పదాన్ని చూడండి, అమ్మ అన్నం పెట్టిందండి, అండం లేదు. అమ్మ చాటునున్నా, అమ్మ చెప్పిన పని చేస్తున్నా, అమ్మ భోజనం తినిపిస్తున్నా, నాకు దేవుడు పెట్టాడు అంటున్నాడు. చూడండి ఆయన ఆశ, ఆయన అంటున్నాడు పుట్టినప్పటి నుండి,
పుట్టింది మొదలుకు నేటి వరకు ఎవడు నన్ను పోషించిన ఎప్పటి నుంచట పుట్టినది మొదలుకునేట పుట్టింది మొదలుకుని దేవుడు నన్ను పోషించాడు అంటున్నాడు. ఏ షావుకు లేదు ఈ ఆలోచన, యాకోబుకు ఉంది ఆలోచన, పుట్టింది మొదలుకుని నన్ను పోషించిన వాడు ఆయనే అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన నిన్ను పోషించాలంటే నీ బ్రతుకులో ఏంటంటే సమస్యలు వచ్చేసినాయి. ఒక విధంగా ఆయనకి తిండికి సమస్య ఉండి ఉంటుంది, అందుకే దేవుడు నన్ను పోషించాడు అంటున్నాడు. అంతే కదండి, ఏమండి తినడానికి ఏమీ లేకుండా పోయింది, మీకేమన్నా పెడదామంటే మాకు లేకుండా పోయింది, ఎలా బ్రతుకుతున్నారండి, ఎలా బ్రతుకుతున్నారని అంటే అమ్మ మౌనంగా ఉందాం మౌనంగా ఉంది. ఏమో దేవుడే నన్ను పోషించాడండి అంటే ఆ మాట అనిపించుకోవడానికి నీకు సమస్య కలగజేస్తాడనమాట ఆయన. సరే ఈ మాటలు బాగా అర్థమైన తర్వాత ఏ సమస్య వచ్చినా బాధ అనిపించట్లేదు నాకు, ఏ సమస్య వచ్చినా బాధ అనిపించట్లేదు, కంగారు పట్టలేదు, దేవుడే చూసుకుంటారు, అలా నడిపిస్తున్నారు అంతేనా, సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నారు దేవుడు. అంటే పుట్టింది మొదలకు నీకు ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి, కరువులు చిక్కుకుని ఉంటాడు, ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడు, కానీ పోషించిన దేవుడు అర్ధరాత్రి చేతికర్ర చేత పట్టుకుని బిక్కు బిక్కుమంటూ నిషీధిలో నిద్రపోతున్న యాకోబుతో మాట్లాడిన దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తానంటే యాకోబు అంటున్నాడు, అయ్యా ఇంతవరకు ఏదో అమ్మ దగ్గర కల్లో గింజ తిని బతికేశాను, ఇప్పుడు నాకు తినడానికి ఆహారం కట్టుకోవడానికి బట్టి ఎవరిస్తారు? చూసారు ఈయన ఆలోచన, ఇప్పటిదాకా ఎన్నో శ్రమలు అనుభవించామయ్యా, నాకు ఎలాగ నువ్విస్తే నీవే నా దేవుడు అంటున్నాడు. అంటే సమస్యదైంది, అదే అనారోగ్యం బాగానే ఉన్నాడు అనుకోండి ఏమడుతాడు, ఆరోగ్యం ఇస్తే అంటాం. మరి ఎందుకు అడుగుతున్నాడు? ఆహారము బట్టలు అవి కొదువైనాయి. చూడండి ఇస్సాక్ గారు యాకోబు గారికి ఇచ్చాడండి వస్త్రం, ఏషావు గారికి ఇచ్చాడు, ఆయన దగ్గర సింటు స్మెల్ వచ్చేస్తుంటుంది ఏషావు గారు, ఆ స్మెల్ చూసి గుర్తుపడతాడు ఏషావేనని. ఎవరు? ఇస్సాక్ గారు. ఆయన ఎందుకు ఇచ్చాడంటే మరి మొదట పుట్టాడు కదా. బాగా గమనించండి, ఒక చిన్న తారతమ్యం ఉంది ఇక్కడ. చిన్నోడు పెద్ద పర్లేదు, ఇంపార్టెంట్ కాదు, పెద్దోడు చాలా ఇంపార్టెంట్, అన్ని విషయాల్లో పెద్దోడు ఇంపార్టెంట్. కానీ తండ్రి విడిచిపెట్టినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. మా అన్నయ్యకు ఉన్నాయి బట్టలు నాకంటే మంచివి, మా అన్నయ్యకు ఉంటుంది మంచి భోజనం, ఎందుకంటే తండ్రి వృద్ధుడు, ఈ తల్లేమో ఎప్పుడు చూసినా ఏమంటకల వెజిటేరియన్ అంటకలే, మొత్తం అన్నీ కలుపుకునే కూర వండుకునే వంటకాలట, కలగూర వంటకాలు. మరి ఏషావు గారు దుప్పి మాంసం, లేడి మాంసం, జింక మాంసం, అబ్బో. అందుకే చూడండి పెద్ద ఆయన, పెద్దోడు అడుగుతున్నాడు భోజనం, చిన్నోడు అడగట, చిన్నోడు అడిగితే చిగిడిగింజలు వేసి పెడతాడు, పెద్దోడైతే సరే ఆహారం లోటు, వస్త్రాలు లోటు అడుగుతున్నాడండి యాకోబు. నాకు ఆహారం, నాకు వస్త్రాలు ఇస్తే నీవే నా దేవుడు, నీకు పదవంతు ఇస్తానంటున్నాడు. ఆయన ఇచ్చే పదవంతు గురించి కాదు కానీ దేవుణ్ణి నమ్మాడు, ఆధారపడ్డాడు, నీ మీదే ఆధారపడుతున్నాను అన్నాడు. వెళ్ళాడు మామగారింటికి, ఆయన మామూలుడు కదా, మోసగాళ్ళకి మోసగాడు ఆయన, ఏంటి ఊరికినే అన్నాళ్ళు ఉంటాం అంటున్నాడు, నల్లాలు తిన్నాడు మరి పాపం, చుట్టాం కదా ఎన్ని రోజులు చూస్తాం, గొర్రెలు మేపరాదా అంటున్నాడు, వేపుతాను కానీ నాకు నీ కూతురునిచ్చి పెళ్లి చేయాలి. సరే ఒప్పుకున్నాడు, మోసం చేసేసాడు, పెద్దవనిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత రెండవ కోసం మరలు 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఒడిగిం చేశాడు, 6 సంవత్సరాలు జీతం మాట్లాడుకున్నాడు. ఆ జీతం ఎలాంటి జీతం? అవకాశమే లేని జీతం అది. మచ్చలున్న వాటిని దూరం పెట్టేశాడు, మచ్చలున్నాయి నెయ్యి అంటున్నాడు, మచ్చలున్నాయి నెయ్యి, కానీ మచ్చలున్నాయి మాత్రం నీకు ఇవ్వను, వస్తాయండి. వచ్చినాయి, దేవుడు దీవించాడు, పోషించాడు. లాభాను మంద కంటే యాకోబు మంద విస్తరించిపోయింది. దేవుడు తోడుంటే అంతే, సమస్యలో నిన్ను లేవనెత్తుతాడు.
నీకు ఎవరైనా సమస్య తెచ్చారనుకోండి, కంగారు పడక్కర్లేదు, నేను లేవనెత్తుతాడనమాట దేవుడు. మనమేం చేస్తాం, చిన్న మాట అన్నా సరే పడం, తిరిగి సమాధానం చెప్పేదాకా నాకు నిద్ర పట్టదంట. అంతే, నీకు నిద్ర పట్టడానికి చెప్పి దేవుడు నిన్ను పట్టించుకోడు. ఇంకా ఊరుకో, దేవునికి అప్పగించు. లాభాను చర్యలను చూస్తున్న దేవుడు యాకోబును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. పుట్టే పిల్లలన్నీ ఈయనవే, బలహీనంగా ఉన్నవన్నీ ఆయనవి. మంద యాకోబుది ఎక్కువైపోయింది, లాభాను తక్కువైపోయింది. కొడుకులకు బాధ కలిగిందని బావగారిని చూసి ఏమీ లేకుండా చేతికర్రతో వచ్చాడు. నాన్నకు బుద్ధుండక్కర్లద్దా, పెళ్ళి అయితే చేశాడు, మళ్ళీ ఎక్కడ పెట్టాలా వీడిని, మందంతా వీడిది అయిపోయింది అనుకుంటున్నారట. ఆ మాటలు విన్నాడు, అబ్బో మీ అన్నలు ఇలా మాట్లాడుకుంటున్నారు, మీ నాన్న మొహం కూడా సరిగా లేదు, ఇదివరకల్లా పలకరించట్లేదు, నన్ను వెళ్ళిపోదామని చెప్పేసి రాత్రికి రాత్రే వెళ్ళిపోతున్నాడు. సమస్యలు ఎన్నొచ్చినా సరే యాకోబును దీవించిన దేవుడు తోడై ఉన్నవాడు. సమస్యలో నిన్ను లేవనెత్తుతాడు. ఈ మోసగాడి గురించి దేవుడు చెబుతూ నేను అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇస్సాకు దేవుడు అని చెప్పుకుంటున్నాడు, పర్వాలేదు రెండును, యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నాడు. యాకోబు అంటే మోసగాడు, మోసగాడు సిగ్గుపడలేదు దేవుడు ఈ మాట చెప్పుకోవడానికి. యాకోబు బలిష్ఠుడు, ఇశ్రాయేలు దేవుడు, యాకోబు గురించి చెప్పుకుంటున్నాడు ఆయన. నువ్వు సమస్యలో దేవుని గట్టిగా పట్టుకుంటే నీ జీవితాన్ని మార్చి నీ దేవుణ్ణి అన్న సాక్ష్యం సమాజానికి ఇస్తాడు ఆయన. నీ దేవుణ్ణే, నేను పలానా వ్యక్తి దేవుణ్ణి అని చెప్పుకుంటాడు ఆయన, చెప్పుకుంటాడు అంతే. నీ గురించి నీతో మాట్లాడు, కొన్ని కొన్నిసార్లు అవతల పార్టీతో మాట్లాడుతుంటాడు. అవతల పార్టీతో మాట, అబ్రహాం గురించి ఫరోతో మాట్లాడుతున్నాడు, అబ్రహాం గురించి గెరార్రాజుతో మాట్లాడుతున్నాడు, ఇస్సాకు గురించి గెరార్రాజుతో, ఫిలిస్తీన్తో మాట్లాడుతున్నాడు, యాకోబు గారి గురించి లాభంతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమే, ఏమనుకుంటున్నావు, కత్తెట్టుకుని బయలుదేరి వింటూ మా ఓడి మీదకి, తగ్గు మంచి కానీ చెడు కానీ మాట్లాడకు అనగానే తాసుపాలో వచ్చినాడు, బుడతపాం అయిపోయాడు. చంపేద్దామని వచ్చాడండి కత్తి పట్టుకుని, అల్లుడిని వేసేస్తే మందంతా మందవుద్ది, మన పిల్లలు మన దగ్గర ఉంటారు అనుకుంటున్నాడు. మంచి చెడు మాట్లాడకుండా ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు ఇడుస్తున్నాడు. చెప్పకుండా వచ్చేసో నేను సన్మానించి పంపుతాను కదా అంటున్నాడు. ఉంటుదే ప్రేమ, నా బిడ్డలు నాకు దూరం చేసేస్తున్నావు అంటున్నాడు. దేవుడు వాడుకునే విధానం అలాగ ఉంటుంది, నిన్ను ఏదో చేసేస్తాం చంపేస్తాం అంటుంటారు. ఆయన కనుక నాతో లేకపోతే అదే చేసేవాడు నువ్వు. ఆయన ఉన్నారు కనుక నిన్ను కష్టాల పాలు పెట్టి చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు సమస్యలో చిక్కుకున్న మంది అదే, నీకు నాకు ఒకటే పాఠం, నువ్వు ఆయన మీద ఆధారపడిన నిన్ను లేవనెత్తుతాడు ఆయన. నన్ను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ బారి నుంచి నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. ఆయన సర్వశక్తిమంతుడు, అందరిని లేవనెత్తగలడు. ఈ పాఠాన్ని ఎవరికి చెబుతున్నాడు ఈయన? యోసేపు గారికి చెబుతున్నాడు. ఇక యోసేపు గారి జీవితం ఆలోచించండి మీరు, సమస్యల్లో లేవనెత్తబడ్డాడు ఆయన. 12 మందిలో 11వాడు, 10 మంది అన్నల చేత ద్వేషింపబడినోడు. ఎవరి చేత ద్వేషింపబడ్డాడు? సొంత అన్నల చేత. అందుకే దేవుడు ప్రేమించాడు. ఎప్పుడొకటి గుర్తుంచుకోండి, నీ వారు నిన్ను ద్వేషిస్తున్నారంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. నువ్వు సమస్యల్లో చిక్కుకున్నావంటే సాక్షిగా వాడబడుతున్నావని అర్థం. నువ్వు చేయాల్సిన పనల్లా ఒకటే, నిన్ను ఆ విధంగా నిలబెట్టే దేవుని మీద ఆధారపడు. నిన్ను ఆ విధంగా నిలబెట్టే దేవుని మీద ఆధారపడంతే, నువ్వంతకంటే ఏం చేయనక్కర్లేదు, ఎవరి మాటలు వినక్కర్లేదు. ఆహా, నాకు సమస్య వచ్చింది అంటే నన్ను సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు అంతే. నీకు తెలియాలి విషయం, నువ్వు ఆయనకు దూరం అవ్వకూడదు. ఎందుకంటే పడవేసి లేవనెత్తుతాడు ఆయన. అందరికీ తెలియాలి కదా, నువ్వు పడిపోయినట్టు అందరూ నీ వైపు చూస్తారు, శబ్దమైంది ఏంట్రా అని. ఇప్పుడు పైకి లేపితే మళ్ళీ అందరూ చూస్తారు నీ వంక. నిన్ను మామూలుగా లేపేశాడు అనుకో పైకి, అంటే ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు కదా, దాంట్లో ఏదో మొత్తం మీద ఏదో వచ్చిందండి అంటారు వీళ్ళు. మామూలు కాదు, అంటే ఏదో చేస్తున్నాడు కదా, అమ్మాయి పైకి ఏదో మారుస్తున్నాడు అంటే మధ్య అంటుంటారు, లేనిపోని మన మీద అడుతుంటారు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే పడగొట్టేస్తారు ముందు. ఇదిగో చూడండి, ఇది ఆయన చేసిన కార్యం. ఇప్పుడు లేవనెత్తుతాడు గొప్పగా, అందరి కళ్ళు చూస్తాయి. అవును, వీరు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు.
అని తెలియజేయడానికే మనకు సమస్య వచ్చింది, మనకు శ్రమ వచ్చింది. ద్వేషింపబడుతున్నావా అయితే నిన్ను దేవుడు ప్రేమిస్తాడు, నువ్వు మనుషుల చేత ద్వేషింపబడుతున్నావా అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు మనుషులందరి చేత ప్రేమింపబడుతున్నావా అయితే దేవుడు నిన్ను ప్రేమించడు. నువ్వు సమస్య లేకుండా ఉన్నావా నిన్ను బలమైన సాక్షిగా నియమించుకోడు, నువ్వు సమస్యలో ఉన్నావా అయితే నిన్ను బలమైన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఆయన నలిగిపోతున్న వారి వైపు చూచే దేవుడు, ఆయన దీనులను ఆదరించే దేవుడు. ఆయన మన జీవితంలో మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి, ద్వేషింపబడుతున్నావా సొంత వారి చేత, అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్నమాట. సమస్యలు చిక్కుకున్నామా అయితే దేవుడు సాక్షిగా మనం నిలబెట్టుకుంటున్నారన్నమాట. అందుకని కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి. ఇప్పుడే సాతాను శోధిస్తుంటాడు, నువ్వు పడిపోతావేమో అనుకున్నాను. ఈ రహస్యం కూడా నీకు తెలిసిపోయిందా? నిన్ను అందరూ ద్వేషిస్తే నిన్నేదో ఒకటి అంటే నువ్వు దేవుళ్ళకి రావనుకున్నాను నేను, కానీ నువ్వు దేవుని బలంగా పట్టుకుంటున్నావు. నువ్వు నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు దేవుని విడిచిపెట్టేసి నిజమే ఏం చేసాడు నాకు ఈ దేవుడు అనుకుంటావేమో అనుకున్నాను, కానీ సమస్యలు నువ్వు బలంగా పట్టుకుంటున్నావు ఆయన్ని. అమ్మో నీతో నాకు ప్రమాదమే అనుకుంటాడు అపవాది. అలాంటప్పుడు మరింత శక్తి కూడగట్టుకుని దేవా నీవే నాకు దిక్కంటూ ఆయన పాదాల మీద పడితే ఆ జీవితం చాలా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోద్ది. యోసేపు జీవితం అన్నలచే ద్వేషింపబడ్డాడు, గుంటలో పడేయబడ్డాడట. గుంటలో ఎంత కక్ష ఉంటే గుంటలో పడేస్తారండి. వాళ్ళకి ఆహారం తెచ్చినోడిని ఆహారం లేకుండా గుంటలో పడేశారు. ఒక బానిసి నమ్మినట్టుగా గోచిపెట్టమ్మేశారు. బట్టలుంటే ఒంటి మీద మరలా ఎవరి అబ్బాయి అంటారు, గోజి పెట్టి వీడు బానిసండి, వీడిని భరించలేకపోతున్నామండి, మీకు అమ్మేస్తామండి, ఎంతో కొంత ఇవ్వండి అని బేరం పెట్టి అమ్మేశారు. వాడు చవగ్గా కొనుక్కుని ఎక్కువకి సంతలు అమ్మేశాడు. ఆ సంతలో కొనుక్కున్నాడు పొతీఫెరా, రాజదేహ సంరక్షకుల అధిపతి, బాడీ గార్డ్స్ అందరికీ హెడ్ అన్నమాట. ఆయన ఆయన కొనుక్కుని పొలంలో పనికి పెడుతుంటే నమ్మకంగా చేస్తున్నాడట పని. ఏంటి నమ్మకత్వం? చూస్తున్నాడు ఏది పట్టుకుంటే అదే డెవలప్ అవుతుంది. నీతో దేవుడు ఉంటే నువ్వేది పట్టుకుంటే అది డెవలప్ అవుద్ది అంతే. నువ్వేది చేయడానికి సిద్ధపడతావో అది వర్ధిల్లుతుంది అంతే. ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు. పొలంలో పెట్టాడు, పొలంలోకి అది ఇంట్లో పెట్టుకున్నాడు, ఇల్లు దీవించబడుతుందట. అక్కడే ఉంటే పొతీఫెర గొప్పడు అవుతాడు. నీకు యోసేపు ఎవరు తెలుస్తాడు? ఇప్పుడు సమస్య వచ్చింది. ఆ సమస్యను బట్టి అతడు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాధ అనుభవిస్తున్నాడు. కానీ ఆదికాండలో మనకు అలా ఉండదు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత చెరసాల నాయకునికి అతని మీద కరుణ కలిగిందని, అతడు ఖైదీలందరి మీద అధికారిగా పెట్టాడని ఆదికాండలో చెప్పబడుతుంది. కానీ ఆ కరుణ కలగడానికి ముందు యోసేపు శ్రమ అనుభవించాడు. కీర్తన గ్రంథం 105వ కీర్తన, కీర్తనల గ్రంథము 105వ కీర్తన. పదిహేడవచనం, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను. ఏంటంటే ఆయన పంపాడా ఐగుప్తు దేశానికి? అమ్మివేయబడితే వచ్చాడా? మీరు చెప్పండి, దేవుడు పంపాడా, వర్తకుడు అమ్మేస్తే వచ్చాడా? అంటే ఇక్కడ చదివారు కనుక అంటున్నారు, మీరు నిజం చెప్పండి. అమ్మేస్తే వచ్చాడు. అమ్మేయటం అనేది సమస్య కాదా? సిగ్గ కాదా? ఆ సమస్యను ఉపయోగించుకున్నారు. దేవుడు ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చారన్నమాట. చూస్తారు ఆయన ప్రణాళిక అంతా కూడా అదే చెప్తున్నారు. ఆయన వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. చూసారా, ఇనుము అతని ప్రాణాన్ని బాధించిందట. సంకెళ్ళు నొప్పించినాయట ఆయన శరీరాన్ని చాలా భయంకరంగా. ఎందుకంటే రాజదేహ సంరక్షకుల అధిపతి ఇంటిలో తప్పు చేసినోడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? శిక్ష ఎంత కఠినంగా ఉంటుందండి. రాజద్రోహ నేరం కింద
లోపలి చెరసాల్లో పడేసి సంఖ్యళ్ళు కాళ్ళకి చేతులకి బిగించేశారండి. ఎటు కదలలేక ఆ సంఖ్యలను చూస్తూ ఏడుస్తూ దిక్కులేనివాడిగా ఉండిపోయాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాను. కానీ దేవుడు అక్కడే చూస్తున్నారు ఆయన్ని. ఆ సంఖ్యళ్ళు ఈయనను నొప్పిస్తున్నాయి, ఈయన పరిస్థితి ఆయనను నొప్పించింది. వెంటనే జైలర్ని పిలిచాడు దేవుడు, చూడు అతని వైపు చూడు. చూడగానే కనికరం వచ్చిందట, సంఖ్యలు తీసేశాడు. ఇప్పుడు సంఖ్యలు తీసేశాడు, తీసేసి అధికారులు అక్కడ ఉన్న ఖైదీలందరి మీద అధికారి అయిపోయాడట. ఈయన ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ శ్రమో అక్కడ దీవెన, ఎక్కడ సమస్యో అక్కడ సాక్ష్యం, ఎక్కడ సమస్యో ఎక్కడ దారి లేదండి. అతను ఎవరన్నది, ఆ హెబ్రీ పడుచువాడు అంటారు పొతిఫెర ఇంట్లో. అంటే అతడు హెబ్రీడ్ అని తెలిసిపోయింది, తెలిసిపోయింది. జైల్లో ఉన్నప్పుడు తెలియలేదు అనుకుంటున్నారా? ఒక హెబ్రీయుడు మేము పడ్డ ఆ చెరసాల్లోనే పడ్డాడు, మాకు కలలు వస్తే దాని భావాన్ని చెప్పాడని పానదాయకుల అధిపతి రాజుతో చెప్తున్నాడు. ఎందుకంటే రాజుగారికి కల వచ్చింది. ఇప్పుడు రాజుగారికి కల ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పండి, బాగా వినండి. పానదాయకుల అధిపతి ఉద్యోగం అతనికి రావాలంటే కల ఎవరికి వచ్చింది, రాజుగారికి వచ్చిందా? తర్వాత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. మరి యోసేపు గారు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే కళ ఎవరికి రావాలి, రాజుకు వచ్చిందండి. యోసేపుకు రావాలి కదా, మన లెక్క ప్రకారం మన లెక్కలు అలాగే ఉంటాయి అని తెలుసు. నువ్వు ఆయన్ని నమ్ముకుంటే, నువ్వు ఆయన మీద ఆధారపడితే పరిస్థితి ఏదైనా సరే దేవా నిశ్చిత్తం అనుకోగలిగితే నిన్ను లేవనెత్తుతాడు. నీ గురించి ఎవరితో మాట్లాడాలో మాట్లాడతాడు, ఎవరికి కళ్ళవ్వాలో కళ్ళిస్తాడు. అంతే, మనమేం పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. రాజుగారికి కళ వచ్చిందట, కళ బాగుని చెప్పాడు, ఎవడు లేకపోయాడు. ఆ కళ అలా ఉంది మరి, లేకపోతే లేకపోబట్టి కాదు. ఐగుప్తులో జ్ఞానులు కదండి అందరూ. సొలొమోను గారి జ్ఞానం లెక్కేస్తే ఏమంటారు తెలుసా, సొలొమోను గారి జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే ఐగిప్తీయుల జ్ఞానము కంటే నువ్వు అధికమైన అంటాడు. అంటే సొలొమోను గారు లేకపోతే నెంబర్ టాప్ వన్లో ఎవరుంటారో తెలుసా మీకు, ఐగిప్తీయులు తూర్పు దేశస్తులు. అంత జ్ఞానులు ఉన్నారు అక్కడ. ఆ జ్ఞానులు ఎవరికి అందని విధంగా కలిపుడు రప్పించాలి, కేవలం అది యోసేపు గారే చెప్పాలి. కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, కొన్ని కొన్ని అవకాశాలు ఉంటాయి, దానికి నువ్వే సెట్ అవుతావు, ఇంకెవరు సెట్ అవ్వరు. అలా దాన్ని తయారు చేసి నీకోసం అట్టి పెట్టింది దేవుడు. నీ మీద ప్రేమ ఆయనకి, నువ్వు తప్ప ఇంకెవరు దాన్ని న్యాయం చేయలేరు. ఇప్పుడు ఈ కలభావాన్ని ఇంకెవరు చెప్పలేరు, ఎవరు చెప్పాలి, వస్తాడు ఇప్పుడు. అప్పుడు దాకా కటింగ్ లేదు, మంచి బట్టలు లేవు, ఇప్పుడు కటింగ్ వేయించి ఇంక ఈయన ప్రమేయం ఏమీ లేదు, వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. నీతో పనుందవయ్యా రావయ్యా, బార్బర్ని పిలిచేశారు, చక్కగా నున్నగా కటింగ్ ఏం చేశారు, ఆ బట్టలు తీయించేశారు, స్నానం ఏం చేశారు, మంచి బట్టలు ఏం చేశారు, కడుపు నిండా భోజనం పెట్టేశారు, ఏం అడగకుండా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రాజుగారి ముందు నిలబెట్టేశారు, ఎందుకు, కలభావం చెప్పడానికి. సరేలే అని భావం చెప్తే ఈయన అంటాడు కదా, నీ దేవుడు చాలా గొప్పవాడు, నీ అంత జ్ఞాన వివేకములు గలవాడు నా దేశంలోనే లేడు, నీవే రాజు ఇక్కడి నుంచి, నేనేదో నా మాత్రంగా సంతకాలు పెట్టాలనుకుంటానని నువ్వు చూసుకుంటున్నాడు. ఉంగరాన్ని ఇచ్చేసాడు రాజు, ఎవడికెవడ ఉంగరం ఇచ్చేసాడు యోసేపు గారికి. సరే ప్రధాన అయిపోయాడు. ప్రధాన అవడానికి ఏమన్నా జైల్లో గోడల మీద ఏమైనా స్కెచ్ గీసాడు ఏంటండి, దేవుణ్ణి నమ్మాడు. ఏం చేశాడు, మరి మన జీవితాలు ఎందుకు, ఎక్కడ చేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎలా ఉండిపోయి. దేవుడు నాకు ఒక మాట తెలియజేశారు, మీరు నవ్వుతారు, ఇప్పుడు 3 నెలల్లో మందిరం ఇస్తానండి. నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. సాక ఎత్తారంటే పైన రేకే ఎరిగానండి, కింద స్తంభాలు ఎత్తారన్నట్టు ఎత్తారు మీరు. జెంట్స్ అండి, చేతినెత్తులు అందరూ ఏం చేయాలి తెలుసా మీకు ఇప్పుడు, ఒకవేళ జరగకపోతే మీ వల్లే అది. తన సేవకుడితో మాట్లాడారు దేవుడు, ఖచ్చితంగా 3 నెలల్లో మందిరం ఇస్తా అన్నాడు ఆయన. దాని కొరకు ఇప్పటి నుంచే కంగారు వచ్చేస్తుంది నాకు.
ఎందుకంటే మందిరం ఇస్తాడు కదా అని చెప్పేసి కూర్చోవడం కాదు, దాని మీద ఆధారపడాలి, ఆయన ఎలా నడిపిస్తాడో నడవాలి, ప్రయత్నించాలి. పెద్దలు పిల్లలు అందరం కూడా ప్రార్థించాలి. 3 నెలల్లో మందిరం ఇస్తానన్నావయ్యా, జనవరి ఫిబ్రవరి మార్చిలో మనకి మందిరం వచ్చేస్తుంది మన చేతికి, మన ఆశ నెరవేరబోతుంది. అంటే రాజుగారి దగ్గర ఏమైనా ఉందనుకుంటున్నారు ఏంటి? ఏం లేదు, ఆ సహాయం పైనుంచి వస్తుంది, పెద్దవాళ్ళందరికీ తెలుసు. మీరు మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. నువ్వేదైతే మా సేవకుడితో మాట్లాడావో అది నెరవేర్చు చాలు, అంతే, ఇంకా అంతకుమించి ఏం అడగక్కండి. మీరు ఆయన ఇష్టం, పరిచర్య అక్కడ జరిగే విధంగా దేవుడు కృప చూపుతారు. ఈ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. శ్రమలో ఉన్నాం, ఇరుకులో చిక్కుకున్నాం, ఇబ్బందుల్లో పడ్డాం, అందుకనేమో సమస్యలో ఉండగానే దీవిస్తున్నాడు దేవుడు. చిల్లి గవ్వలేదు మన దగ్గర, బాగా లెక్క పెట్టాం ఏమైనా ఎక్కువ ఉంటుందేమోనని, బాగానే అన్నీ లెక్క పెడితే ఎన్నిసార్లు లెక్క పెట్టినా అయ్యే డబ్బులు మాకు చూడండి. ఎందుకంటే దేవుడు ముందేదో మనకిచ్చి ఆయన కార్యాలు చేయడు, ఆయన కార్యాలు ఆయనే జరిగించుకుంటారు. మన నిమిత్త మాతులుగా చూడడమే, ఎదుకో గోడలు కూలినప్పుడు చూడడమే, యుద్ధంలో దేవుడే యుద్ధం చేసి శత్రువులను జయిస్తుంటే చూడడమే, ఊరికే నిలుచోటం విలవంత అయిపోయింది భక్తుల వంతు. అలాగే మన జీవితంలో కూడా గొప్ప కార్యం చేయగలడు ఆయన. సమస్యలో ఉన్నాం, లేవనెత్తుతాడు. మీరు సమస్యలో ఉన్నారా? మీ బిడ్డల సమస్యలో ఉన్నారా? అయితే దేవుడు బలమైన సాధనంగా మిమ్మల్ని ఉపయోగించుకోబోతున్నారు, సాక్షిగా నిలబెట్టుకోబోతున్నారు. ఐగుప్తు అంతటికీ ఏలికైపోయాడు ఆయన. ఇప్పుడు ఆయనతో ఈ సీక్రెట్ చెప్తున్నాడు ఈయన. ఎవరు? తండ్రి యాకోబు గారు. రండి, ఏం చెప్తున్నాడు చూద్దాం. నేను పుట్టినది మొదలుకుని నేటి వరకు ఎవడు నన్ను పోషించను, ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత అన్నాడు ఆయన. చెప్పండి, దేవుడా దూత? దేవుడా దూత? దేవుడు 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 అంటూ దూత అంటున్నాడు ఆయన. అంటే నీ జీవితంలో ఒక దేవదూతగా ఆయన ప్రవేశిస్తున్నాడు అనమాట, నిన్ను కాపాడడానికి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోనూ మోషే గారితోనూ మాట్లాడుతూ ఆయనే వారితో ఉన్నానన్న సంగతి మరుగు చేస్తూ, ఆయనే వారితో ఉన్నాడు ఆ సంగతి దాస్తూ, జాగ్రత్త మరి నీతో ఉన్న ఆయన కొంచెం కోపం ఎక్కువంటున్నాడు. ఈయనే నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఈ ప్రజలందరి ముందు ఎవరు వెళ్తున్నారట? ఒక దూత అంటున్నారు. 23, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు, అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను కనానీయులను హివ్యులను యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. ఏమండి వాళ్ళు ఉన్న చోటుకట ఈ దూత ఏం చేస్తుందటండి? ఈ ప్రజలందరూ రప్పిస్తే చంపేరండి వాళ్ళు. మరి శత్రువులు ఉన్న చోటుకట దేవుడు నమ్ముకున్న వాళ్ళు వెళ్తారట శత్రువులు ఉన్న చోటుకి. ఇది సమస్య కాదా? సమస్య కదండి. అయితే చూడండి తర్వాత రాయబడిన మాట, నేను వారిని సంహరించదను. నిన్ను సమస్యల్లోనికి తీసుకెళ్ళి నీ తరపున యుద్ధం చేసేవాడిని నేనే అంటున్నాడు ఆయన. చూస్తారా, దేవుని సన్నిధి దూత, ఆ దూతే దేవుడు. ఇంకా బాగా లోతుకు చెప్పమంటే ఆయన యేసుక్రీస్తు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధనలో ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఆయన, దూతలా ప్రత్యక్షమే ఆదుకున్న దేవుడు ఆయన. ఇప్పుడు కూడా నిన్ను నన్ను విడిచిపెట్టాడు ఆయన. సమస్య ఎక్కడుంటుందో అక్కడ నిన్ను బలపరిచి తన సాక్షిగా ఉపయోగించుకోవడానికే నీ జీవితంలో సమస్య పెట్టాడు ఆయన. సమస్య పెట్టాడు కదా, సమస్య పోతావేమో చూసుకోండి, అంటే నాశనం అయిపోతావని. చాలామంది ఆనుకోవడం జాగ్రత్తకపోతే ప్రమాదం. దేవుడు ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రేమిన వల్లరా,
దేవుణ్ణిలో కుండి నామకార్థంగా బ్రతుకుతున్నప్పుడు నీ జోలికి దేవుడు రాడు. నిజం చెప్తున్నా, నీ జోలికి అస్సలు దేవుడు రాడు. ఏమన్నా సరే చూడండి, ఎంత వింటారు పాపం. ఆమెను అన్న తర్వాత అమ్మయ్య అనుకుంటారు, చంపేశాడండి బాబు కాళ్ళు నొప్పులు వచ్చేసినప్పుడు దాకా అరగంట అన్నాడు గంట చేపు చెప్తున్నాడు అంటారు. కానీ కొంతమంది ఉంటారు ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిస్తుంటారు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నారని ఆలోచన కలిగి ఉంటారు. అలాంటి వారి జీవితంలో వచ్చేదే సమస్య. ఎందుకంటే నేను అక్కడ ఉంచాలనుకోవట్లేదు, ఆయన నిన్ను నువ్వు ఉన్న స్థితిలో ఉంచాలనుకోవట్లేదు, నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. అందుకొరకు నీ జీవితంలోకి వస్తున్నాడు, తన వాక్ ద్వారా నిన్ను పరీక్షిస్తున్నాడు. నీకేదో ఒక సమస్య వస్తుంటుంది, ఆ సమస్య వచ్చినప్పుడు ఇప్పటి వరకు దేవుడు అంటే నమ్మకం లేకుండా ఏదో నామకార్థంగా వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు, తెలివితేటలు ఉపయోగించి సమస్యల నుంచి బయటపడతారు. సమస్యల నుంచి బయటపడితే ఏమొచ్చిందంటే ఆయాసం వచ్చింది, అంటే ఏముండదు, ఎంత కొంత నష్టం వచ్చింది మొత్తానికి. రండి బాబు అలా జరుగుతుంది అనుకున్నానండి, జరగలేదులేండి, దేవుని స్తోత్రం. సమయానికండి బాబు, డబ్బులు దొరికినాయండి, లేకపోతే ఏమైపోతున్నానండి. మంచిది, ఇది మాట నువ్వు బయటపడే విధానం. ఇంకో మాట చెప్పమంటావా, సమస్య వచ్చినప్పుడు దేవుని చేతులను అప్పగించుకుంటే నిన్ను లేవనెత్తుతాడని ఆశ్చర్యకరంగా నిన్ను చూసిన ప్రతి ఒక్కరికి గుండెల్లో భయం పడుతుంది, నీ దేవుడు అంటే నమ్మకం ఏర్పడుతుంది. నీతో ఉన్నవారు కూడా ఈరోజు దేవుడు నమ్మడం లేదంటే బాధపడినంటేనే చెబుతాను, బాధపడతానంటే చెప్పను. నువ్వు సమస్యను వాడుకోవడం చేత కాలేదు నీకు, అంతే. నీకు వచ్చిన సమస్యను వాడుకోవడం చేత కాలేదు. అదే చెప్తున్నాడు ఆయన దూత, ఇప్పుడు నీ పిల్లలను ఆశీర్వదించునుగాక, నా పేరు అబ్రహాము, ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక అంటున్నాడు. చూసారా, చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ పేర్లు. మన టైటిల్ ఏంటో చెప్పమంటారా, నిన్నటి సమస్యలే నేటి సాక్ష్యాలు. నిన్న వదిలేద్దాం, నేటి సమస్యలే రేపు. నువ్వు సాక్షిగా ఉండాలంటే నిన్నటి సమస్య నువ్వేం చేసావు సాక్ష్యంగా పంచుకున్నావా, సాక్ష్యంగా పంచుకున్నావా? అప్పుడప్పుడు చూడండి, బలహీనత పదే పదే వచ్చేస్తుంటుంది మనకి, ఎందుకు అర్థం కాదు. తగ్గిపోయిందనుకుంటా మళ్ళీ వచ్చేస్తుంటుంది, తగ్గిపోయిందనుకుంటా మళ్ళీ వచ్చేస్తుంటుంది. తగ్గిపోవడం అనేది నిజమే, కానీ మళ్ళీ వస్తుంది అన్నది కూడా నిజమే. ఎందుకో చెప్పమంటారా, తగ్గిపోయినప్పుడు నువ్వేం చేసావు, నువ్వేం చేసావు, నువ్వేం చేసావు? నువ్వు సాక్షిగా ఉపయోగపడాలి. చిన్న సాక్షి అదే ఉన్నా, నువ్వు సాక్షిగా ఎంతమంది చెప్పావు, ఎంతమంది దేవుని వైపు తిప్పావు? నిన్ను బలపరిచినప్పుడు నువ్వేం చేసావు, బలహీనమైపోయావు. నీకు గుర్తు చేయడానికి మళ్ళీ సమస్య పెట్టాడు ఆయన. ఈ సమస్య పెట్టింది నీ మీద ద్వేషంతో కాదు, నీ మీద ప్రేమతోనే, నీ మీద ప్రేమతోనే. సమస్య రెండోసారి వచ్చిందంటే సాక్ష్యం పెరుగుతుంటుంది, పెరుగుతుంది సాక్ష్యం. మొదట్లోనండి దేవుడు అండి ఇంత గొప్ప కార్యం చేశాడండి, మళ్ళీకి చిన్న సమస్య వచ్చిందండి, ఇదేంటి మరి దీని సంగతి ఏంటని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఏం చెప్పాలి నువ్వు, బుద్ధి గడ్డి తినదండి, దాన్ని అర్థం చేసుకోలేక బ్రతికేనండి, అందుకేనండి సమస్య పెట్టిన. బుద్ధి వచ్చింది కదండి, ఇది కూడా తీసేస్తాడండి, నమ్మకంతో మాట్లాడాలి. ఇది కూడా ఆయన తీసేయగలడు, ఏ సమస్య అయినా తీయగలడు నీ జీవితంలో నుంచి. నువ్వు సాక్షిగా నీ గత జీవితంలో నీ సమస్యలను బట్టి ఇప్పుడు సాక్షిగా ఉండు, నేటి సమస్య రేపు వద్దున నీకు సాక్షి జీవితం అయిపోతుంది. అది దీన్ని ఒక చిన్న విషయంగా చెప్పి మళ్ళీ ముగిస్తాను చూడండి. రేపు నీవు ఆయనకి ఆయన చేతుల్లో బలమైన సాక్షిగా ఉపయోగపడాలంటే నేటి నీ సమస్యలు ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. నెంబర్ వన్, నేడు నీవు ఆయన చేతిలో బలమైన సాక్షిగా వాడబడ్డానికి గాను నాటి నీ సమస్యల నుంచి దేవుడిని లేవనెత్తడానికి గుర్తు తెచ్చుకో, మర్చిపోకు. అది స్తుతి, అది కృతజ్ఞత. కృతజ్ఞత ఎక్కడుంటుందో కృపగల దేవుడు అక్కడ ఉంటాడు. తెలుసా మీకు, కృతజ్ఞత ఎక్కడుంటుందో కృపగల దేవుడు అక్కడ ఉంటాడు. నువ్వు ఆనందించడం మొదలు పెట్టాలి దేవుని ఎందు, నేను లేవనెత్తే దేవుడు ఆయన, లేవనెత్తే దేవుడు. ఇతడిని నేను ఏర్పరచుకున్నాను, ఇతడు ఇదిగో ఇతడు సామాన్లో దాక్కున్నాడు అని సమూయేలు గారితో ఆనందంతో చెప్పేశాడు దేవుడు. ఎవరి కోసం? సౌలు గారి కోసం. ఆనందంతో చూశారా ఎంత ఎత్తున్నాడు, అందరికంటేనంటే ఇక్కడి నుంచి పుడుకుంటాడట, అంత ఆజాను బావుడండి సౌలు గారు అంటేనే. ఇంతకేం చేసిన పని ఏంటి చెప్పమంటారా, కృతజ్ఞత లేదు జీవితానికి.
నేను ఎవరిని అనుకుంటా, ఇప్పుడు రాజు నేను ఏమనుకుంటున్నారు, మొన్నటి దాకా గాడిదలు కనపడకపోతే తిరిగినాను అనుకుంటున్నారా? ఇప్పుడు నేను రాజునే, గర్వం వచ్చింది. దేవునికి కృతజ్ఞత చెల్లించడం లేదు. యుద్ధాల్లో గెలిచాడు అంటే, రెండు మూడు యుద్ధాల్లో గెలిచాడు మొదట, అయినా సరే దేవుని పట్టించుకోవట్లేదు. ఏదో నామమాత్రంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నన్ను నిలబెట్టుకున్నందుకు ఆయన తెలివైనడు అన్నట్టు ఉంది. ఇప్పుడు ఎలాంటి వాడు నిలబెట్టుకున్నాడో తెలుసు ఆయన అన్నట్టు. ఆయనకి నచ్చవు అలాంటివి. నువ్వు ఒక పనికిరాని పురుగువు, చేత కాని చావలేని వాడవు. నిన్ను ఆయన లేవనెత్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నామం మహిమపరచబడటానికి. నీ సమస్యలో నిన్ను బలపరుస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను సాక్షిగా ఉపయోగించుకోవడానికి, సాక్షిగా ఉపయోగించుకోవడానికి. వెంటనే తన పక్కన పెట్టాడు. అడవిలో వీణాయించుకుంటూ కూర్చున్నాడు అక్కడ. చిన్న పరికరం ఉంటుందండి, వాయించుకుంటూ కూర్చున్నాడు పాపం. చూస్తున్నాడు, ఏంటి ఇతడి భక్తి? చిన్న గొర్రెల మంద, చిన్నది మళ్ళీ పెద్దది కదా, మేపలేడేమో భయం వాళ్ళ నాన్నకి. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ గొర్రెలు మేత మేస్తుంటే తన కడుపు నిండుతుంది. దేవుడు అంత సంతృప్తినిచ్చాడు. జీవితం హాయిగా ఉంది, బాధ ఏమి లేదు, సంతోషంగా సాగిపోతుంది. సంతోషంగా సాగిపోతే అక్కడ గొర్రెల కాపరిగానే ఉండిపోతాడు ఈ దావీదు గారు. ఇతని జీవితంలో సమస్య పెట్టాలి. ఇప్పుడు ఏం పెట్టాలి? ఆ సమస్యతో సమస్యపోనా సమస్యపోతాడు, లేకపోతే గొప్పవాడని అవుతాడు. అంతే మన జీవితాలు, అంతే మన జీవితాలు, అంతే. దేవుడు అలా ఎప్పుడు కూడా నీకు భక్తి ఉంటే కదా నేను విడిచిపెట్టాడు. ఆయన భక్తి కలిగిన వారి జీవితాల్లో సమస్యలు వస్తుంటాయి. ఎందుకో తెలుసా? వారిని గొప్ప చేయడానికి. మర్చిపోకండి, దావీదు గారు గొర్రెలు మేపుకుంటే నాన్నగారు కౌరు పెట్టాడు. రేయ్, ఒకసారి రా, పరుగు పరుగున వచ్చాడు. మీ అన్నలకి జున్నుగడ్డలు అట్టుకెళ్ళరా, యుద్ధంలో ఉన్నారు, జున్నుగడ్డలు పట్టుకెళ్ళి, సున్నుండలు, జున్నుగడ్డలు, వేసిన పేలాలు, అబ్బో ఆల్ ఐటమ్స్. ఇప్పుడు ఎవరు మొయ్యాలి? యోసేపు గారేమో అన్నలకు మొయ్యాలి, ఈయన కూడా అన్నలకు మొయ్యాలి. అంతే, విలువలేని బ్రతుకులు. అప్పటికే 40 రోజుల నుంచి ఏకపాత్రాభినయం చేసేస్తున్నాడు అక్కడ. ఎవరు? గొల్యాతు. 40 రోజుల నుంచి పిలుస్తున్నాడు, ఒక్కడు రాడు. జున్నుగడ్డలు తింటాక మాత్రం సిగ్గులేదు వాడు. అప్పుడు వెళ్ళాడండి సీన్లోకి. దేవుణ్ణి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు స్తుతించుకోవడం కాదు, నీ దేవుణ్ణి ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది, నీ హృదయం గాయమవుతుందా? మన వాళ్ళు ఏమంటారు తెలుసు? అనుకో, నాకేం పర్వాలేదు, దేవుణ్ణి అనుకో అంటుంటారు. అబ్బా, నీ మనసుకి జోహర్లు, అందుకే నీకు దేవుడి దగ్గర అవడం. కనీస హృదయాలు నొచ్చుకుని దేవుని అంటున్నావు నువ్వు అంటూ హెచ్చరించడం, లేదంటే అలాంటి వ్యక్తితో మాట్లాడుకుంటున్నప్పుడు హృదయంలో నొచ్చుకోవటం, దాని గురించి భారంతో ప్రార్థన చేయటం. దావీదు గారు అందుకే నచ్చేటండి. వెనక ముందు ఆలోచించలేదు, ఎంత ఎత్తున్నాడని చూడలేదు. సమస్యది, ఆ సమస్యలోకి వెళ్ళిపోతున్నాడు. దావీదు గారు వెళ్తారని దేవుడు తెలుసు, తెలుసు. అసలు ఈ ప్లాన్ అంతా ఆయిందే. నేను అనుకుంటాను యాదృచ్ఛికంగా జరిగింది కాదా యుద్ధం. ఏమండి, అసలు ఫిలిస్తీన్కి ఎందుకు వచ్చిందంటే దాట మాలు బలమైన ఉన్న ఒకటి పంపిస్తాం, మీరు బలమైన ఉన్న ఒకటి పంపించండి, ఎవరు గెలిస్తే వారిదే గెలుపు. అదంతా బాగా ఆలోచించాడు దావీదు గారి కోసం కదా. అంటే ఫిలిస్తీన్తో మాట్లాడాడు అనమాట దేవుడు. దావీదు గారితో మాట్లాడలేదు. ఏమని? ఫిలిస్తీన్లారా, మీలో ఒకరిని ఎన్నుకోండి, వారిలో ఒకరిని రమ్మనండి. ఇది యుద్ధం, ఇలా ఉండాలి. దేవుడు మాట్లాడాడు కదండి వాళ్ళతో పాపం. దేవుడు మాట్లాడని కూడా తెలియదు వాళ్ళకి, శత్రువులకి. అప్పుడు గొల్యాతను నిలబెట్టి రండి, ఒకడే అంటున్నారు. ఒకడెవడు? ఇండైరెక్ట్గా ఆయన రమ్మనట్టే కదా. దేవుడు అతను రప్పించారు, గొల్యాతను అప్పగించాడు. దావీదు గారి పేరు మారుమోగిపోయింది. దావీదు గారు రాజు అవ్వడానికి అదే బీజం, తెలుసా మీకు? శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అడుగడుగున పరీక్షించబడ్డాడు. శ్రమలు వచ్చినప్పుడల్లా హెచ్చించబడ్డాడు, శ్రమలు వచ్చినప్పుడల్లా దీవించబడ్డాడు, శ్రమలు వచ్చినప్పుడల్లా సాక్ష్యం పెరుగుతూనే ఉంది. నీ జీవితంలో శ్రమ వచ్చిందంటే నేను బలమైన సాక్షిగా మార్చుకుంటున్నాడు ఆయన. చెబుతారు ఈ మాట, ఎవరు చెప్పగలరు? నా జీవితంలో ఏ సమస్యలు లేవని వాళ్ళు చేతులు ఎత్తండి. 1, 2, 4, 10 ఎవరు ఎత్తలేదు. ఎత్తుదారేమనుకున్నాను.
అంటే అందరూ సమస్యలే. ఎరా బాబు మీకు కూడా సమస్యలేనా? ఆడికి పళ్ళు లేదో పడిపోయినట్టుంది, అదే పెద్ద సమస్యగా ఉన్నట్టుంది, లాక్కుంటున్నాడు దారం పెట్టి. ఇలా తిరిగినన్న అట్ట ఎవరున్నారు? పాస్టర్ గారు ఉన్నారా? ఇటు తిరగండి. అంటే ఇంత మొదలుకొని అంతవరకు అందరికీ సమస్యలే. నాకు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టుకుంటాడేమో దేవుడు. నమ్ముతున్నారా? నీ సమస్య ఏదైనా సరే దేవుని ఎదుట మనం ఇచ్చే, దేవా ఈ సమస్య వెనుక అసలు రహస్యం ఏంటి, నేను ఏ విధంగా ఉండాలి, నాకు నేర్పు, నీ నామం మహిమపరచబడాలి, నన్ను సాక్షిగా నువ్వు ఉపయోగించుకొని ఆయన నీ జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ స్థానం, ప్రథమ స్థానం ఆయన అవ్వాలి. అది నీ బ్రతుకునందైనా సరే, నీ చావునందైనా సరే, నువ్వు వెనక్కి అడుగు వేయడానికి వీల్లేదు. అప్పుడు చూడు, ఆ నమ్మకం నీ జీవితంలో ఆయన కలిగిన తోడనే నిన్ను కాపాడేవాడి లోకంలో ఎవ్వడు లేడని నీ జీవితంలోకి ఆయన దిగొస్తాడు. దిగొస్తాడు నీకున్న పరిస్థితిని బట్టి హేళన చేయని ఎవరైనా సరే. హేళన చేసిన వారే విస్మయం ఉండే విధంగా నిన్ను లేవనెత్తుతాడు నీ దేవుడు. అంత గొప్పవాడు. యాకోబు చెబుతున్నాడు యోసేపుతో, అప్పటికే యోసేపు జీవితంలో కూడా ఇదంతా జరిగిపోయింది, అయినా సరే చెబుతున్నాడు నీ బిడ్డలను కూడా విడిచిపెట్టడు. యోసేపుతో చెబుతున్నాడు నీ బిడ్డలను కూడా విడిచిపెట్టడు. నీ బిడ్డలతో అంటాడు ఆయన, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అంటాడు. ఏమనుకుంటున్నావు యోసేపు? అబ్రహామును యాకోబును విడిచిపెట్టక నడిపించిన దేవుడు, పుట్టింది మొదలుకు నన్ను పోషించిన దేవుడు, ఆయన దూత నన్ను కాపాడాడు. చూసారా? ఆ దేవుడు ఇప్పటికీ ఉన్నాడు. ఆ దేవుడిని మనం నమ్ముకుని ఉన్నాం. కానీ మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం అంటే, సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాం మనం. నాకే ఎందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది అంటారు, నాకెందుకు వచ్చింది అంటారు. సరే, లోకంలో ఏదో లోకాన్ని నువ్వు లోకంలో ఉన్నదాన్ని ఉపయోగించుకుంటావని కాదు నీకు సమస్య వచ్చింది, దేవుని మీద ఆధారపడతావని, దేవుని మీద ఆధారపడతావని. అప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నమ్ముతున్నారే మాట? ఈ సమస్యలో చెప్పండి, నేను పూర్ణ హృదయముతో దేవుని మీద ఆధారపడితే ఈ సమస్యను బట్టి దేవుడు నన్ను తన కొరకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. ఆమెన్. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది మన జీవితాల్లో. అందరూ లేచి నిలబడదాం. చిన్న చాలా